anyone interested? Hi friends, welcome back to the video. Nenu iro chupistunna property vachesi 15 acres agriculture land ayithe iro mee munduku teeskon raavadam jarigindi. Property vachesi mottham cultivation kanugunanga untadi. Ee oka land vachesi Andhra Pradesh state Karnool jilla, ummadi Karnool jilla, ippudu present Nandyala district ikkada ayithe raavadam jarugutadi. రాజర్ల విలే ప్యాపిల్ మండలం కింద ఈ యొక్క ల్యాండ్ వస్తుందండి. ల్యాండ్కి సంబంధించి చూస్తున్నారు కదా, ల్యాండ్ రేట్ సెల్ బేస్ అయి ఉంటుంది. ప్రాపర్టీ హిల్ కానుకొని ఈ యొక్క ల్యాండ్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి ప్రజెంట్గా అన్కల్టివేషన్లో ఉంది. ఎకర్ కాస్ట్ అయితే మనకు 250,000గా కోట్ చేశారు. 2,20,000 వరకు ఫైనలైజ్ అవుతుంది. 2,20,000 ఎకరం అయితే ఫైనలైజ్ అవుతుందండి. 15 ఎకరాస్ అగ్రికల్చర్ ల్యాండ్. పాస్బుక్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ల్యాండ్ అయితే అన్కల్టివేషన్లోనే ఉంది. కల్టివేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. మనకి రోడ్డు ఫెసిలిటీ ల్యాండ్ వరకు కూడా కార్ ఫెసిలిటీ వెళ్ళడానికి వీలు కాదండి. ఎందుకంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి రోడ్ కరెక్ట్గా లేదు. అందువల్ల బై వాక్ మనం 1.5 కిలోమీటర్స్ వరకు బై వాక్ చేయాల్సి ఉంటుంది. ల్యాండ్ అయితే మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి. రెడ్ సాయిల్ ఉంటుంది. మీరు వన్స్ ఈ యొక్క ప్రాపర్టీ కావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో అగ్రికల్చర్ ల్యాండు కర్నూలు జిల్లాలో 2,20,000కి ఎకరం కావాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. పాస్బుక్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ల్యాండ్ కూడా కల్టివేషన్కి అనుకూలంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ల్యాండ్ అయితే మటుకు ఎక్సలెంట్ ప్రాపర్టీ. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ కావాలని కన్సల్ట్ కావడం జరిగింది. అటువంటి వారి కోసమే ఈరోజు ఈ యొక్క ల్యాండ్ అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. కల్టివేషన్ అంతే 100% సూటబుల్ అవుతుంది. రెడ్ సెల్ బేసే ఉంటుంది ల్యాండ్ మొత్తము. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వారిది. ఈ ల్యాండ్ అయితే మటుకు గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఉంటుందండి. రాచర్ల విలేజ్కి వెరీ నియర్గా ఉంటుంది. మనం ల్యాండ్లో వరకు ట్రాక్టర్తో అయితే మటుకు రావడం జరుగుతుంది. 2-వీలర్ బైక్లో అయినా కూడా మనం ఈ యొక్క ల్యాండ్లో వరకు రావచ్చు. ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు మీరు ఏ విధంగా అయినా కూడా ఇట్లా చేసుకోవచ్చు అని. ల్యాండ్ అయితే మటుకు తక్కువ కాస్ట్లోనే రావడం జరుగుతుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ తక్కువ బడ్జెట్లో అన్కల్టివేషన్లో ఉన్న ప్రాపర్టీస్ కావాలని కన్సల్ట్ అయ్యారు. అటువంటి వారి కోసమే ఈరోజు అతి తక్కువ ధరకే ఈరోజు మీ ముందుకైతే ల్యాండ్ తీసుకొని రావడం జరిగింది. ఇక ల్యాండ్ చూస్తున్నారు కదా, ప్లెయిన్గానే ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్, చిన్న చిన్న పిచ్చి మొక్కలు అయితే ఉండడం జరిగింది. ఈ 15 ఎకరాస్ ల్యాండ్ కర్నూలుకు ఒక 90-95 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నంద్యాలకు ఒక 90 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ప్రాపర్టీ అయితే మటుకు ఎక్సలెంట్ ప్రాపర్టీ. ఈ కల్టివేషన్కి అయితే మటుకు ఎక్సలెంట్ సూటబుల్ అవుతుందండి. రెడ్ సెల్ బేసే ఉంటుంది ప్రాపర్టీ. ఈ ల్యాండ్కి సంబంధించి ల్యాండ్ మొత్తం హిల్స్ వరకు కూడా ఉంటుంది. మీరు ఫిజికల్గా కూడా విజిట్ చేసినప్పుడు ల్యాండ్కి సంబంధించిన హద్దులతో పాటు డైరెక్ట్గా పాస్బుక్స్ కూడా మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ ఫిజికల్గా పాస్బుక్స్తో చెక్ చేసుకోండి. రెవెన్యూ రికార్డ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి అలిగేషన్స్ లేవు. మనకి ఈ యొక్క ల్యాండ్ అయితే మటుకు 2,20,000 రూపీస్ పర్ ఎకర్ అయితే ఫైనలైజ్ అవుతుంది. అందువల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వీడియో అప్లోడ్ చేసిన విత్ఇన్ 1 మంత్కి 2 మంత్స్ కాంటాక్ట్ అవుతున్నారు. అప్పటి వరకు అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. దయచేసి ఎవరైతే వీడియో చూసి లైక్ చేసి కావాలనుకుంటారో అటువంటి వారు వెంటనే సంప్రదించవచ్చు. ఈ ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు ఎటువంటి అలిగేషన్స్ లేవండి. మీరు ఫిజికల్గా కూడా విజిట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ల్యాండ్ అయితే మటుకు బెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ సేల్ కర్నూలు డిస్టిక్ రెడ్ సాయిల్ బేస్ ప్రాపర్టీ. ఎకర్ 2,20,000 రూపీస్ ఈజ్ ఫైనల్ కాస్ట్ అండి. ఇన్వెస్టర్స్కి ఇది ఒక మంచి అవకాశము. అన్కల్టివేషన్లో ఉన్న ప్రాపర్టీస్ కావాలనుకున్న వారికి
ఈ యొక్క ల్యాండ్ అయితే సూటబుల్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్నవారు ఈ యొక్క వీడియో లింక్ని అయితే షేర్ చేసి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి.